దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అందచేయలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మందికి ఆసరా పెన్షన్లతో పాటు ఒంటరి మహిళ దివ్యాంగ పెన్షన్లను అందజేస్తూ అందరికీ అండగా నిలుస్తుందని వేములవాడ మున్సిపల్ చైర్మన్ మాధవి పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు సహకారంతో మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణంలోని 14వ 26వ వార్డులలో స్థానిక కౌన్సిలర్ బింగి మహేష్, ముప్పిడి సునంద శ్రీనివాస్, 10వ వార్డులో సిరిగిరి చందు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజుతో కలిసి ఇటీవల నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి చేతుల మీదుగా అందజేశారు. మొదటి విడతగా 11 పెన్షన్లు మంజూరయ్యాయని, లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ మంజూరు కార్డులను అందజేస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాధవి తెలుపుతూ, గతంలో 200 మాత్రమే ఉన్న పెన్షన్ను 2000 రూపాయలకు పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని, అందరి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్యామసుందర్రావు, కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. లబ్ధిదారులు కూడా పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది. నేను మస్తు అప్లై చేసిన కానీ ఇక్కడ సిత రాలేదు మాకు. ఇప్పుడు మాకు పింఛన్ వచ్చిందని మాకు బింగ్ మహేష్ సార్ వీళ్ళందరూ వచ్చి మాకు పింఛన్ ఇచ్చినారంటే మాకు బాగా సంతోషం అయింది. సారీ దునియా బహుత్ ఖుష్ హై ఔర్ భీ హమారే హాత్ మే సౌ కి నోట్ నహీ రహతీ థీ. ఆజ్ 2000 పింఛన్ ఆయ జబ్ సే హమలా సారీ దునియా బహుత్ ఖుష్ హై ఔర్ ఆయిందా చల్ కే భీ తెలంగాణ జీత్నే కి కోషిష్ కర్తే జీ బరాబర్ తెలంగాణ చాతా. ఔర్ ఏక్ బాత్ క్యా హై బోలే తో యే ముస్ జో జో అప్నే బేరోజ్గారా హై బేవా లోగా హై పెన్షన్ ఆయ జబ్ సే యే 2000 జో ఆరా హమార్ కు ఘర్ నహీ హై. ఘర్ కి వజహ సే 2000 హమలా జో ఆ రే సో ఘర్ కు కిరాయా బన్ రే. ఔర్ ఏక్ క్యా హై బోలే తో హమలా బెడ్రూమ్ అభీ ఆనా జిందగీ భర్ తెలంగాణ ఖడే కే రహతా తెలంగాణ కు జితానే కి కోషిష్ కర్తే గరీబీ కిసీ కు భీ నహీ రహనా. బస్ హమారే కేసీఆర్ సాహబ్ కు, కేటీఆర్ సాహబ్ కు, హమారే కమిషనర్ సార్ కు, హమారే రమే బింగిజ్ మహేష్ అన్నా కు జిత్తా భీ దువా కరో బహుత్ కమ్ హై. ఉన్కి బహుత్ బడీ ఖిద్మత్ గుజార్ హై హమ్ లోగ్ ఉన్కే వాస్తే. హమ్ లా హమారే బహుత్ కోషిష్ కర్ రే ఉన్ లోగా ఔర్ ఆయిందా భీ కర్నా హమారే లియే ఉన్ లోగా. మాకు పింఛన్ వచ్చిందని బాగా సంతోషం ఉన్నది. ముప్పిడి శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు మాకు సంతోషంతో పింఛన్లు ఇచ్చిండు. మీ అందరికీ ధన్యవాదాలు. కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇక్కడ కౌన్సిలర్కు, ఈ చైర్మన్కు, మీరందరికీ ధన్యవాదాలు. మీ దయ వల్ల మాకు సహాయకరా చెప్తారు. ఎప్పుడంటే అప్పుడు మనకు వచ్చి ఇంట్లో మాట్లాడి కూడా ఏ సమస్య చెప్తారు. ఈ తెలంగాణ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు నాకు పింఛన్ ఇంటికి తీసుకొచ్చినందుకు నమస్కారాలు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 28 వాళ్ళలో ఆసరా పెన్షన్ల కింద 1004 పెన్షన్లు మంజూరు కావడం జరిగింది. దానిలో ఓల్డేజ్ కానీ, విడో కానీ, డిజబుల్డ్ కానీ, బీడీ పెన్షన్లు కానీ తర్వాత పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో మొదటి విడతగా 1004 రావడం జరిగింది. మిగతా వారు కూడా రాలేదని బాధపడకండి. మీకు కూడా అందరికీ ఎలిజిబుల్ వాళ్ళకి, అందరికీ అర్హులు వాళ్ళకి అందరికీ పెన్షన్లు రావడం జరుగుతుంది. కనుక ఇప్పుడు ఏదైతే 1004 శాంక్షన్ అయిందో వార్డు వారీగా చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్ల గారి ఆధ్వర్యంలో పంచడం జరుగుతుంది. కనుక రాని వారు ఎవరు కూడా దిగులు చెందకండి, ఆందోళన పడకండి, వాళ్ళకు కూడా రావడం జరుగుతుంది. మన వేములవాడలోని 14వ వార్డులో మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తలపెట్టినటువంటి పింఛన్ల కార్యక్రమం, ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వడం, పింఛన్ కార్డులు ఇవ్వడం అని మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మాట్లాడడం జరిగింది. దాని గురించి ఇప్పుడు ఇంటింటికి పింఛన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీ అందరికీ పింఛన్లు, బీడీ కార్యక్రమం, బీడీ కార్మికులకు వస్తే ఇప్పుడు మన తలపెట్టినటువంటి కొత్త కార్యక్రమం సుతా అవి ఇప్పుడు అప్లై చేసుకొని మొత్తం పింఛన్లు చేసుకోవాలని కోరుతున్నాను. మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మన కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతుంటూ
ముగిస్తున్నారు. మన 26 వార్డులో మన వృద్ధాప్య పెన్షన్లు కానీ మన వితంతు పెన్షన్ కానీ బీడీ పెన్షన్లు కానీ పంచడం జరిగింది. ఇంకా చాలామంది అప్లై చేసుకున్నందుకు కొంతమంది వచ్చినాయి. ఇంకా రాని వాళ్ళు కూడా నిరాశ పడద్దు. ఇంకా కొన్ని రోజుల్లో మళ్ళీ రెండో విడతగా మళ్ళీ వస్తాయి. కొందరు కొత్త వాళ్ళు బీడీ పెన్షన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోమని మొన్న కేసీఆర్ గారు చెప్పారు. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకోవచ్చు. అది 2014 వరకే అన్న డేట్ తీసేసి బీడీ కార్మికులు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని చెప్పిండ్రు. మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకొని అందరూ పెన్షన్కు అర్హులే అని చెప్పిండు కాబట్టి మనం అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మాకు 50 మా వార్డులోని 56 పెన్షన్ మెంబర్లు వచ్చిన కార్డులు వచ్చినాయి. ఈరోజు వాళ్ళందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కొత్తగా పెన్షన్లు మంజూరు మరి తెలంగాణ ప్రభుత్వం చేయడం జరిగింది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా నందు వేములవాడ మున్సిపల్లో 1004 పెన్షన్లు టౌన్ మటుకు శాంక్షన్ చేయడం జరిగింది. మరి శాంక్షన్ అయినటువంటి లబ్ధిదారులకు మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో మరి కౌన్సిలర్ గారి ఒక సమక్షంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి వారు ఎక్కడా కూడా తిరగకుండా ఎక్కడా కూడా అవస్థలు పడకుండా ప్రభుత్వం జారీ చేసినటువంటి ప్రొసీడింగ్తో పాటు గుర్తింపు కార్డును కూడా మరి మున్సిపల్ అధికారులతో కలిసి అలాగే వార్డు ప్రజలతో కలిసి మరి అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గవర్నమెంటు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర రావు గారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చైర్పర్సన్ మేడం గారికి మున్సిపల్ అధికారులకు వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆసరా పెన్షన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అదేవిధంగా మంత్రి వర్యులు కేటీ రామగారి ఆదేశానుసారం అదేవిధంగా మన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి సూచనలతో మరి ప్రతి వార్డులో కూడా పెన్షన్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఈ రకంగా గతంలో చూసుకున్నట్టయితే మరి ఎన్నో లేని విధంగా గత ప్రభుత్వాలు 200 ఉన్న పెన్షన్ని ఈరోజు 2000 వరకు చేసి వికలాంగులకు 500 ఉన్న పెన్షన్లు ఈరోజు 3000 వరకు చేసుకొని అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విధానాల వల్ల ఒక పేదింటి వ్యక్తి ఈరోజు బజార్కి వెళ్ళి ఒక కూరగాయలు కొనుక్కుందామంటే ఆ 2000 ఉన్నట్టయితే ఈరోజు ఒక వ్యక్తి కూడా కడుపు నిండే పరిస్థితి లేదు. అదే ఈరోజు మన పెన్షన్ల ద్వారా కూడా ఒక గోళీలకు కావచ్చు, ఒక ట్యాబ్లెట్ తీసుకోవడానికి కావచ్చు, ఈ విధంగా మార్కెట్ సామాన్లు కావచ్చు, ఏ రకంగా చూసినా చాలా విధాలుగా ఈరోజు చూస్తూ ఉండే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ప్రతి ఒక్క మనసులో కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో లేని విధంగా మన ప్రభుత్వం వచ్చినాకే అన్ని విధాలుగా కూడా ఇటు సంక్షేమ పరంగా అయితే అభివృద్ధి పరంగా అయితే ప్రతి ఒక్క వర్గాన్ని కూడా గుర్తించుకురావడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్నటి మొన్న మన గౌరవ మంత్రి వాళ్ళు 16 ఈ పెన్షన్ కార్డును అధికారికంగా లాంఛనంగా ప్రారంభం చేసుకుని గౌరవ ఎమ్మెల్యే గారు అందరి ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రి వాళ్ళు గారు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగానైతే మరి బీడీ పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో 2014 ఫిబ్రవరి 28 కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో ఆ తేదీని తొలగించి నిబంధనలను తొలగించి మరి పిఎఫ్ కార్డు ఎవరైతే ఉన్నారో ఆ ఒక బీడీ పెన్షన్ దారు కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హులని ఈ సందర్భంగా మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా మన మున్సిపల్కి రాగానే ప్రతి ఒక్కరు కూడా పిఎఫ్ ఖాతా ఎవరైతే ఉన్నారో వారి ఒక్కరు కూడా మన మున్సిపల్కి వచ్చి అంటే పేరు నమోదు చేసుకోవాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలతోటి మున్సిపల్కి ఇచ్చినట్టయితే మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే మనకు ఇట్లాంటి మళ్ళీ బీడీ కార్మికులకు కూడా వాటి కూడా పెన్షన్ శాంక్షన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని కూడా గుర్తించుకుంటూ ప్రతి ఒక్క వర్గాన్ని గుర్తించుకుంటూ మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం మన మంత్రి వాళ్ళు కేసీఆర్ గారి ఉద్దేశం ఏదైతే ఉందో మన ఎమ్మెల్యే గారి కృషి ఫలం ఏదైతే ఉందో అవన్నీ కూడా మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతి గడప గడపకు వెళ్ళే విధంగా కూడా మేమందరం సాయశక్షల కృషి చేస్తూ ఉన్నాం, కృషి చేస్తూ ఉంటాము కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారుల పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి వాళ్ళు కేటీ రామారావు గారికి, మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.